చూడు మామా, చలికాలంలో వేడివేడి బిర్యానీ తింటే వచ్చే మజానే వేరు. అది హోటల్ ఫుడ్ కాకుండా ఇంట్లో అన్నయ్య చేసి పెడితే తినే బిర్యానీ ఉండొచ్చు చూసావా, దాని టేస్టే వేరు మామా. అలా మనం తింటున్నప్పుడు వెనకాల నుంచి నాన్న వచ్చి అయిపోయిందా అంటుంటే ఇంకా వినసంపుకుండా ఎదరా ఖాళీలో ఉంటారా బైబిల్ కాడ ఎందుకుంటారు నూనె బాటిల్ ఉంది చూడండి నూనె బాటిల్. అవునా తెల్ల ఉంది కదా లగ్గ పీసులు ఒకటే తినేసి బిర్యానీ వద్దమ్మా అంటున్నప్పుడు వచ్చే రియాక్షన్ ఇంకా బాగుంటుంది. ఏమిరా లగ్గ పీసులు మాత్రం నువ్వు తినేసి రైస్ మాత్రం నన్ను తినమంటావా? అది కూడా తినలేదా? ఈ పూట మంచం మీద పడుకుంటాక నీకేం లేదు, నేల మీద వేసుకో పరుపు లేదా తినే శుభ్రంగా బొబ్బు. ఇది వచ్చే డైలాగు. తినేసి నీట్గా గిన్నె కడిగి పెడితే చాలా బాగుంటుంది. అది నర్ ఫీలింగ్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్. అయినా సరే మనం ఏం చేస్తాం, నా రైస్ని అలాగే ఉంచేస్తాం, లగ్ పీసులు మాత్రమే తినేస్తాం.